ఇక్కడ చూస్తే మీకు బీచ్ అనేది కనిపిస్తుంది. సో బీచ్లో పోయి కొంచెంసేపు కూర్చుంటే మనం వచ్చినప్పుడే ఎండ బీచ్ దగ్గర వచ్చేటప్పుడు నాకు నచ్చని ఒకటి అంటే ఈ మట్టి. ఈ మట్టి వల్ల నడవడానికి కొంచెం కష్టమవుతాం. అదే కష్టం అవుతుంది. ఇప్పుడే అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు నడుచుకుని వచ్చినాము. మరి అట్లా తిరిగినాము. చెప్పిన ఇది జయలలిత మెమోరియల్ హాల్, దాని పక్కనే టైంకల్లే బీచ్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే కరోనా టైం వచ్చేటప్పుడు మా అన్న వాళ్ళ పెళ్ళికి పొద్దున్ననే దిగిపోయినాం అనమాట. దిగేసి ఇట్లా మరీనా బీచ్కి పోదామని బయటకు వచ్చినాము. ఆటో పట్టుకొని పోయినాము. అడిగా ఆటో వానికి మరీనా బీచ్ చూడడానికి పోవాలంటే పోదాం బాబా అని తీసుకుపోయిన తర్వాత చూసేసి ఇక్కడ కరోనా వల్ల పంపేస్తలేమో అని చేసేసిన అనమాట. సో రానికి 100, పోనీకి 200 రూపాయలు బుక్ అయిపోయింది ఆ రోజు స్కామ్ చేసి. సో ఇది ఇప్పుడు కూడా అట్లనే చేస్తారేమో అని అనుకుని అందుకని నేను నడుచుకుని వచ్చిన. ఉంటుందే ఉండదా అని ఓపెన్ ఉంది. ఇప్పుడు కొంచెంసేపు మ్యాక్సిమం అయితే తెలుగు వాళ్ళే ఉండరు. అక్కడ మెంబర్ వాళ్ళు కూడా ఇద్దరు చాలామంది తెలుగు వాళ్ళు ఉండరు. అంటే ఫోన్లో ఫోటో తీసుకుని డ్రా చేస్తున్నాం అనమాట. స్ట్రీట్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఇక్కడ కూర్చున్నాను చూసి చేశాను. ఇది ఏందో ఏమో మొత్తం కానీ మొత్తం రౌండ్గా రౌండ్ మీద పెట్టి ఒక టైం ఉంది. తిట్టాము మర్చిపోయాను. ఇప్పుడు ఎగ్మోర్ పోతున్నాం ట్రైన్ బస్సులో దానికి ఫోన్లో వేరే ఛార్జింగ్ అంత లేదు. లంచ్కి ఏంటంటే మన భాషలో చికెన్ రైస్, ఇది చికెన్ బిర్యానీ అనమాట. ఏం లేదు, చికెన్ కర్రీని కలిపి ఒక చికెన్ కలుపుతుంటాం. ఇదే చికెన్ బిర్యానీ. ఏదో బిర్యానీ అంటే మన హైదరాబాద్ బిర్యానీ.
పొద్దున వచ్చినాం కదా దూర అనమాట కూరి ట్రైన్ వచ్చేసి 4:45కి మూవ్ అయింది అనమాట.